ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండు పత్రికల్లో ప్రధాన పత్రికైన ఈనాడు వైఎస్ రాజశేఖర రెడ్డిని తెగ విమర్శించేది. వాస్తవానికి ఈనాడుకు కాంగ్రెస్ అంటే పడదు. అదేంటో కానీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఈనాడు వార్తలు రాసేది. ప్రభుత్వంలో ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించేది. పెద్దల భూ గద్దల భూమ్ చేశారు, అందిన కాడికి దోచుకున్నారు, ఇలా చూపుకు ఇంపైన శీర్షికలు పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని ఈనాడు తూర్పారబట్టేది. అసలు ఈనాడుకు అంతటి ఆగ్రహం రావడానికి అసలు కారణం మార్గదర్శి మీద వైఎస్ దృష్టి సారించడం, ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా గెలకడం. వాస్తవానికి చాలా మంది రామోజీరావుకు కుంభస్థలం ఈనాడు అనుకుంటారు, గాని అస్సలు కానే కాదు. ఇవాళకి రామోజీరావు గ్రూప్ సంస్థల్లో లాభాల్లో ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే అది మార్గదర్శి మాత్రమే. జగన్ ప్రభుత్వం అంతటి తొక్కుడు తొక్కుతున్నప్పటికీ రామోజీరావు సామ్రాజ్యాన్ని కాపాడుతోంది, మార్గదర్శి మాత్రమే. వైఎస్ గతించిన తర్వాత మార్గదర్శి విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాటం చేసినప్పటికీ రామోజీరావు తనకున్న శక్తియుక్తులతో దానిని నిలుపుదల చేయించాడు. కానీ ఎప్పుడైతే జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యారో అప్పుడు రామోజీరావుకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఉండవల్లి అరుణ్ కుమార్ జత కలవడంతో మార్గదర్శి విషయంలో జగన్ వేసిన పాచికలో పారాయి. ఏకంగా సుప్రీంకోర్టు కూడా గతంలో హైకోర్టు వెలువరించిన తీర్పును తప్పుబట్టింది, మరోసారి సమీక్షించాలని కోరింది. దీంతో ఇప్పటిదాకా రామోజీరావు అండ్ కో మాట్లాడుతున్న మాటలు, ప్రచురించిన వార్తలు మొత్తం బూటకమని తేలిపోయింది. సో మరికొద్ది రోజుల్లో మార్గదర్శి అసలు రూపం బయటపడుతుంది. తన మానస పుత్రిక అయిన మార్గదర్శిని జగన్ ఇబ్బంది పెడుతుంటే రామోజీరావు ఊరుకోడు కదా, అందుకే తన ఈనాడులో రాతలు రాయిస్తున్నాడు. ఒకటి రెండు కాదు, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ముంబై, ఢిల్లీ ఎడిషన్లలో పదుల కొద్ది నెగిటివ్ వార్తలు రాస్తున్నాడు. గతంలో జగన్ ప్రభుత్వం మీద ఒకటి లేదా రెండు నెగిటివ్ వార్తలు మాత్రమే ఈనాడులో ప్రచురితమయ్యేవి. కానీ ఇప్పుడు అలా కాదు, అసలే ఎన్నికల కాలం, టీడీపీకి జీవన్ మరణ సమస్య. ఆ లెక్కన ఈనాడుది కూడా అదే పరిస్థితి. అందుకే రామోజీరావు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. జగన్ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలలో జరిగిన ప్రతి విషయాన్ని నెగిటివ్ కోణంలో చూపిస్తున్నారు. గురువారం నాటి ఎడిషన్లో రోడ్లు, ఐటీ పాలసీ వంటి వాటి మీద ఈనాడు వార్తలు కుమ్మిపడేసింది. ఇక రంజాన్ సందర్భంగా ఓ కథనాన్ని రాసి పడేసింది. ముస్లింలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడంటూ రాసింది. మరి ఈ స్థాయిలో నెగిటివ్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ గెలుస్తుందా? ఈనాడు రాసిన రాతల వల్ల జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందా? గత ఎన్నికల్లోనూ ఈనాడు ఇదే విధంగా రాసింది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన హయాంలో చేసిన పనులను వదిలిపెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వార్తలు రాసింది. కానీ అప్పుడు ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికీ తెలుసు. అప్పటిలాగే ఇప్పుడు కూడా ఈనాడు అదే విధంగా ప్రచారం చేస్తోంది. త్వరలో ఫలితం వస్తుంది కానీ మీడియా మీడియాలాగా ఉండకుండా ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడమే అసలైన వేదవాయిచిత్రే.